వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, దాంతోపాటు న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ మీట్ అవుతూ ఉండాలి. హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి, మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తే బోల్డ్ అన్ని రెసిపీస్ తెలుస్తూ ఉంటాయి. సో ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గౌరీ. హాయ్ లాస్యా. సో యూజువల్గా ఏంటంటే చాలామంది ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డప్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఎస్పెషలీ మనం ఎలా అనే ఇన్ డే టు డే లైఫ్లో ఇమ్యూనిటీని ఎవ్రీ టైం బూస్టప్ చేసుకోవాలంటే చేయాల్సింది ఏంటి? యా, సో ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది చాలా హెల్దీ ఫుడ్. ఎందుకంటే ఫుడ్ అనేది మనం ప్రతి 3-4 గంటలకి మనం వేస్తూనే ఉంటాం అన్నమాట. అది మంచీలైనా కావచ్చు, టీ అయినా కావచ్చు, లేకపోతే హెల్దీ లంచ్, హెవీ లంచ్ కానీ డిన్నర్ కానీ కావచ్చు. సో అందుకని మనం తీసుకునే మంచినీళ్ళ దగ్గర నుంచి మనము జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలి, ఫుడ్ ముందా ఫుడ్ తర్వాత, ఇలా మనం ప్లాన్ చేసుకుంటూ తీసుకుంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. సో ఇవాళ ఏ కాన్సెప్ట్తో వచ్చేసారు? యా, సో పెద్దవాళ్ళకి మనం చూస్తూ ఉన్నాం కదా సాఫ్ట్ ఫుడ్ అంటే మెత్తటి ఫుడ్ ఎలా పెట్టాలి, ఎలాంటి రెసిపీస్ చేయాలి అని చెప్పేసి. అలాగే పెద్దవాళ్ళకి వచ్చే మెయిన్ ఒక ఛాలెంజ్ ఏంటి అంటే బరువు తగ్గడం. బరువు తగ్గాలంటే సాఫ్ట్ ఫుడ్ అంటే కొంచెం కష్టమే కదా. సో ఈ బరువు తగ్గడానికి కూడా మనం పెద్దవాళ్ళకి మెథడ్ ఫుడ్ ఎలా చేయొచ్చు, ఎలాంటి రెసిపీస్ చూపించవచ్చు, ద బెస్ట్ రెసిపీస్ అనేది నేను తీసుకొచ్చేస్తాను అన్నమాట. రెండు. సో మరి ఫస్ట్ రెసిపీ ఏంటి? ఫస్ట్ రెసిపీ తెలగపిండి కూర. తెలగపిండి కూర. సో కొత్తగా వింటున్న ఆ పిండి. సో చూద్దాం ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి ఏంటి అని. సో ఫస్ట్ నువ్వు తీసుకొచ్చేసావు ఇంగ్రీడియంట్స్? షూర్, తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే ఓకే. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. సో చెప్పినట్టు యా, తెలగపిండి అంటే దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? తెలగపిండి అంటే మనకి ఇప్పుడు మామూలుగా నువ్వులు ఉన్నాయి కదా. సో నువ్వుల నుంచి మనం ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా జనరల్గా. నూనె నువ్వుల నుంచి తీసినప్పుడు ఏదైతే మిగులుతుందో, రెసిడ్యూ ఉంటుందో, అది మనకి తెలగపిండి అన్నమాట. నువ్వులు అనగానే కొంచెం టేస్టీగా ఉంటాయి, మనం పిండి వంటలు ఎక్కువ వాడుతూ ఉంటాం. దాని రెసిడ్యూ ఎలా ఉంటుంది అండ్ ఓన్లీ అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. షూర్. ముందైతే మనం తెలగపిండి కుక్ చేసుకోవాలి వాటర్లో. సో ఫస్ట్ ప్యాన్ ఆన్ చేసుకుని నీళ్లు, పెరగపిండి 2 కప్ కలిపి కుక్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ తెలగపిండి వేస్తారా, వాటర్ వేసేయాలి? తెలగపిండి వేసేసుకుందాం. దీనికి సరిపడ 1 కప్ నీళ్లు పోసేస్తాం. ఓకే. కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఉప్మా ఎలా అయితే దగ్గర పడుతుందో మనకు అలా ఆ కన్సిస్టెన్సీ రావాలి. ఓకే. రెండు కలిపే వేసుకున్నాం కాబట్టి మనకి జనరల్గా అలా రాదన్నమాట. తెలగపిండి జనరల్గా ఎవరైతే ఫీడింగ్ ఇస్తున్నారు చిన్నపిల్లలకి, వాళ్ళకి కూడా చాలా మంచిది. పాలు ఇచ్చే తల్లులకు కూడా చాలా మంచిది. తర్వాత పిల్లలు కూడా మనం పెడుతూ ఉండొచ్చు చక్కగా. చిన్నపిల్లలకి సాఫ్ట్ ఫుడ్ పెడుతూ ఉంటాం కదా, అలా కూడా వాడుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇందులో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయచ్చు. కాకపోతే మనకేంటంటే తెలగపిండి కూడా కొంచెం కలుపుతూ ఉండాలి. ఒకసారి కలిపేశాక 2 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. యాక్చువల్లీ మనకి దగ్గర పడితే సరిపోతుంది అన్నమాట. కొంచెం పొడి పొడిలాడుతూనే వస్తుంది మనకి కూర. ఓకే. ఎందుకంటే కొంచెం మామూలుగా యూజువల్గా చాలా మంది శనగపిండితో చేస్తూ ఉంటారు కర్రీస్, సో ఆ కైండ్లో వస్తుంది అనుకున్నా. బట్ మీరు అన్నట్టు కొంచెం పొడి పొడిలాడుతుంది అన్నమాట. అంటే పొడి పొడిలాడుతూ ఉప్మా ఎలా అయితే మనకు వస్తుందో అలానే వస్తుంది అన్నమాట. దీంట్లో ఎన్నో రకాలు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక వెరైటీ మనం చూపిస్తున్నాము, సాఫ్ట్ ఫుడ్ అనుకున్నాం కాబట్టి ఆ కూర అన్నిట్లో చక్కగా యాడ్ చేసుకోవచ్చు. జల్లప అయిపోతుంది కూడా, సో ఈజీగా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అలా దగ్గర పడుతుంది కదా చక్కగా, అలా పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఓకే. పర్ఫెక్ట్గా కలుపుతున్నాను నాస్య. ఆ సోయా చంక్స్ ఉంటుంది కదా, నగ్గెట్స్ అలా కనిపిస్తుంది, ఆ టెక్స్చర్ వస్తుంది. గ్రాన్యూల్స్ గ్రాన్యూల్స్ లాగా. సో సరిపోతుందా? మరి సరిపోతుంది. మనం పాన్ షిఫ్ట్ చేసేసుకుని మిగతా ప్రొసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ లోపు కొంచెం చల్లారుతూ ఉంటుంది కూడా మనకి. ఓకే. ఇప్పుడు పోపు వేసేసుకుందాము రెగ్యులర్ రెసిపీ లాగా. ఓకే. ఒక స్పూన్ నూనె వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర. సో రెగ్యులర్గా మనం పోపు వేసుకునేటట్టు వేసేస్తుంటే సరిపోతుంది.
మినపగుళ్ళు వేసుకుంటున్నాము కొంచెం బాగానే. తర్వాత ఎండుమిరపకాయలు. సో ఇవే మెయిన్ మనకి కారం ఇచ్చేది కాబట్టి పెద్దవాళ్ళకి ఎక్కువ కారం తినలేరు అనుకుంటే ఓన్లీ ఈ ఎండుమిరపకాయలతోనే మనం కారం తీసుకొస్తాము. కొద్దిగా మనకి అది ఫ్రై అయింది అంటే మనము మిగతా వేసేసుకోవచ్చు. సో ఏ టైంలో ప్రిఫర్ చేయొచ్చు ఈ రెసిపీని? సో మేజర్గా లంచ్ టైంలో అయితే చాలా బెనిఫిషియల్ అనమాట. మధ్యాహ్నం టైంలో తీసుకున్నారు అంటే అరగడానికి కూడా చాలా మంచిది. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండొచ్చు కాబట్టి హెవీగా ఉండొచ్చు. చాలా మంది తెలగపిండి పప్పుతో పాటు కూడా కలుపుకుంటారు. పప్పు అంటే ఇప్పుడు శనగపప్పు లేకపోతే కొంచెం నానపెట్టేసుకుని శనగపప్పుతో పాటు కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. సో అలా కాంబినేషన్ అంటే మునగాకు కాకుండా మిగతా ఏదైనా పప్పుతో కాంబినేషన్ లాగా ఆడుకోవచ్చు అనమాట. ఓకే, వేగాయి కదా. యా, ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఓకే, మునగాకు కూడా వేసేసుకుందాం. ఓకే, తర్వాత సరిపడా ఉప్పు. ఇది కొద్దిసేపు మన కుక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓకే గౌరీ. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది, చక్కగా ష్రింక్ కూడా అయిపోయింది, దగ్గర పడింది బాగా మనకి ఆకు కదా. అందుకే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అంతే, మళ్ళీ ఎక్కువ కూడా పట్టదు మన స్పెషల్గా. ఆకుకూరకు కూడా తక్కువ ఉప్పే పడుతుంది యాక్చువల్లీ. కొద్దిగా వేసుకుంటే దగ్గర పడుతుంది కూడా అనమాట. ఓకే, సో మరి యా తెలగపిండి అయితే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం, దీంట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది మనము ఆకు వేసినప్పుడు. మెయిన్గా అరే పిండితో కూరనా అని అనుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళు ఆంధ్ర సైడ్ జనరల్గా చాలామంది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. బట్ యా, ఇక్కడ కూడా మనకి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ తెలుసు కాబట్టి అందరూ కూడా వాడుతూ ఉంటారు కూడా. సో ఇలా కలర్ఫుల్గా అనడానికి ఆకుకూరలు, క్యారెట్స్ అలాంటివి ప్రిఫర్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో యూజువల్గా నార్త్ ఇండియన్ శనగపిండి కర్రీస్లోకి వాడతారు అండ్ డోక్లా అది చేసుకుంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ లాగా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట తెలగపిండి. సో మరి రెడీ అయిపోయినట్టేనా మరి డిష్? యా, తెలగపిండి కూర రెడీ. ఎస్. సో సర్వ్ చేసేసుకున్నాం. వా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ గ్రీన్ అదంతా. అరోమా కూడా చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా కదా. సో రెడీనా మరి? ఎస్, తెలగపిండి కూర రెడీ. సో టేస్టీ టేస్టీ తెలగపిండి కూర రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తెలగపిండి కూరకి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మునగాకు 1 కప్పు. తెలగపిండి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో తెలగపిండి నీళ్లు వేసి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి తురుము, మునగాకు తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న తెలగపిండి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తెలగపిండి కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే, చాలా అమేజింగ్గా ఉంది. అంటే ఎప్పుడూ తినలేదు కదా టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం తెలగపిండి. కొంచెం ఆ స్వీటిష్ అండ్ మరీ ఎక్కువ స్వీట్ కాకుండా చాలా వెరీ మైల్డ్ స్వీటిష్గా అండ్ మునగాకు ఏదైతే మనం కాంబినేషన్లో వేసామో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. యూజువల్గా చపాతీస్లోకి మనం ఫ్రై ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాము, అలా డ్రై ఐటమ్గా అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. నీకు ఇలా అనిపించింది? యా, ఇప్పుడు మనకి నువ్వుల టేస్ట్ ఏదైతే ఉంటుందో మనం సపరేట్గా తిన్నప్పుడు అది వేరేలా ఉంటుంది, స్పెషల్లీ వేయించుకుని తిన్నప్పుడు అది ఇంకొక టేస్ట్ వస్తుంది. ఎస్,
తెల్లగ పిండి ఇంకొక టేస్ట్. దీంట్లో మనకి ఫ్యాట్స్ కూడా ఉండవు కాబట్టి ఆ టేస్ట్ అంతా కూడా కొంచెం అలా స్వీట్నెస్ ఏదైతే ఉందో మనకి ఇంకేం అవసరం లేదు అసలు. ఉప్పు కారం మసాలాలు కూడా అసలు అవసరం లేదు. జస్ట్ ఒక మంచి కాంబినేషన్ కూర కావాలి. మునగాకు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా జెల్ అయింది అండ్ చాలా బాగా అంటే తినడానికి చూడడానికి కూడా మనకి లుక్ వైజ్ కూడా చాలా అపీలింగ్గా ఉంది. డెఫినెట్లీ సో అలా ఎస్ చాలా బాగుంది. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ ఆ పోపు వేసాం కదా పర్ఫెక్ట్గా ఉంది. అసలు త్రీ కాంబినేషన్స్ పోపు తర్వాత మునగాకు అండ్ తెలగపిండి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ చాలా ఈజీ టు కుక్. ఎక్కువ టైం కూడా పట్టదు. సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ కూడా ఇలాగే మెత్తగా ఉండేది ప్లస్ మనకి బరువు తగ్గడానికి అంటే పెద్దవాళ్ళకి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడేది అనమాట అవిసె గింజల చట్నీ. వావ్, అవిసె గింజల చట్నీ. సో యూజువల్గా చాలామంది ఎప్పుడు మనం కూడా చెప్తూనే ఉన్నాం అవిసె గింజలు కంపల్సరీ ఎవ్రీడే తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం. సో దాంతో చట్నీ రోటి పచ్చళ్ళు అందరికీ ఇష్టమే. సో ఎలా చేస్తాం ఏంటి ఇంకేంటి కాంబినేషన్ చూద్దాం. మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావు? ష్యూర్ తీసుకొస్తాను. ఓకే ఓకే. సో మా ఇంగ్రీడియంట్స్ ఓకే. సో అవిసె గింజలు అనగానే ఉట్టి అవిసె గింజలు మాత్రమేనా లేకపోతే ఇంకేం ఇంగ్రీడియంట్స్ తెచ్చాం అంటే కాంబినేషన్లో? యా, మెయిన్గా మనకి అవిసె గింజలు కావాలి కదా. సో మెయిన్గా మనం అది తెచ్చుకున్నాము. తర్వాత చట్నీకి కావాల్సినవన్నీ కూడా పోపు దినుసులు. పోపు దినుసులు, వెల్లుల్లి మన మెయిన్ ఫ్లేవర్ కోసం. పర్ఫెక్ట్గా ఉంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే ఇంట్లోనే ఆల్మోస్ట్ అన్నీ మనకు దొరికిపోతాయి ఎందుకంటే ఎవ్రీ కర్రీకి మనం అవే వాడతాం కాబట్టి అవిసె గింజలు ఒకటి తీసుకోవాలి. సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాము? యా స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ముందుగా పోపు వేసుకోవాలన్నమాట. సో స్టవ్ ఆన్ చేసేసి పోపు వేసుకుందాం. ఓకే, ముందుగా సో చాలామంది కొన్ని గింజలు తీసుకోకూడదు అంటుంటారు. సో అందరికీ ఇండికేటెడేనా ఇది అవిసె గింజలు? అవిసె గింజలు అందరూ కూడా తీసుకోవచ్చు. జనరల్గా అయితే మనకి అసలు అలాంటి తీసుకోకూడదు అని వాళ్ళు ఎవరు ఉండరు. కొంతమందికి అలర్జీ ఉంటే తప్పితే అంటే జస్ట్ సీడ్స్ కానీ గింజలు కానీ అలర్జీ ఉంటే, బట్ లేదంటే జనరల్గా అయితే ఏం ప్రాబ్లం లేదమ్మా. ఓకే, ప్లెయిన్గా నవ్వులు తీసేసుకుంటూ ఉండొచ్చు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాగా వేయించకూడదు. మనం అందరూ ఏం చేస్తూ ఉంటారు పచ్చిగా తినలేము అదేంటో, అది పచ్చిగా తింటున్నాము అని ఒక సైకలాజికల్గా చాలా మందికి మైండ్ ఉండిపోతుంది. అదొక్కటి తీసేసేయాలి. అఫ్ కోర్స్ మనం ఇది ఎక్కువ వేయించకూడదు కాబట్టి ఇప్పుడు చట్నీలో కూడా మనం లాస్ట్లోనే ఒక్కసారి వేయించుకుంటాం. పచ్చిగా కూడా చేసేసుకోవచ్చు మనం యాక్చువల్లీ అవిసె గింజల చట్నీ. అది ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి రెగ్యులర్గా మనం తినే చట్నీ ఫ్లేవర్తో మనం ఇప్పుడు చేసుకుంటాం అన్నమాట. ఆయిల్ కూడా వేడికింది. పచ్చిసెనగపప్పు వేస్తున్నాను, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎనిమిరపకాయలు కూడా వేసేసుకుంటాం. ఇదే మనము పొడి లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ పోపును మొత్తం పొడిలాగా చేసుకోవాలి అంటున్నారా? సేమ్ ఇదే అవిసె గింజలతో మనం పొడిలాగా కూడా మనం చేసుకోవచ్చు. అవిసె గింజల పొడి ఇంగువ వేస్తున్నాను. వెల్లుల్లి, ఇవే మేజర్గా మనకి ఫ్రై అవ్వాలి కదా అందుకని అన్నీ ఒకసారి వేసేసుకుని బాగా ఫ్రై చేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అందరికీ చట్నీ అంటే మాత్రం బాగా పిచ్చి ఎక్కువ. అఫ్ కోర్స్ పచ్చడి ఎందుకంటే చాలా ఇష్టంగా తింటుంటారు. పెద్దవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది. వాళ్ళకి అలవాటు కదా అలా రోటి పచ్చళ్ళు చేసుకోవడం. ఎవ్రీ డే రోటి పచ్చడితో ఒక ముద్ద ఫస్ట్ తినేయాలన్నమాట. దాని తర్వాత మిగతా మెయిన్ కోర్స్ స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. కొద్దిగా ఫ్రై అయింది కదా, కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. సో ఇందులోనే వేయించాలా మనము అవిసె గింజలు? ఇప్పుడు అన్ని వేగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ వేడి మీదే అవిసె గింజలు వేసేసుకుని పసుపు ఉప్పు కూడా వేసేసుకుందాం. అవిసె గింజలు, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేస్తాం. జస్ట్ ఆ లైట్గా వేగినట్టు ఉంటుంది, ఆ పచ్చదనం లేకుండా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం చల్లార్చుకోవాలి. ఓకే. సో చక్కగా చల్లార్చుకున్నాము. మరి ఇంకా మిక్సీ పట్టేద్దాము. మరి షూర్. ఓకే. ఓకే.
పర్ఫెక్ట్ వెరీ నైస్ చాలా బాగుంది. ఓకే సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. సో ఇంకా కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రాగా మనకు పోపు కూడా మిగిల్చుకొని దీని మీద వేసుకుంటాము. సాఫ్ట్ డైట్ అనుకున్నాం కాబట్టి ఇలా వేసుకుంటున్నాము, అదర్వైజ్ అలా కూడా చేసుకోవచ్చు. సో పైనుంచి కొద్దిగా నిమ్మరసం కూడా పిండేసుకుందాం. ఓకే సో రెడీ అయిపోయినట్టునే మరి అవిసె గింజల చట్నీ రెడీ. యా ఎంతో రుచికరమైన అవిసె గింజల చట్నీ రెడీ. మరి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అవిసె గింజల చట్నీకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు రెమ్మలు 2, అవిసె గింజలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. అవిసె గింజల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి వేసి వేగాక అందులో కరివేపాకు కూడా వేసి, అవిసె గింజలు, పసుపు, తగినంత ఉప్పు కూడా వేసి కలిపి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవిసె గింజల చట్నీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే చాలా టేస్టీగా ఉంది. ట్యాంగీనెస్ కావచ్చు, అవిసె గింజల ఫ్లేవర్ కావచ్చు, పోపు కూడా మనం ఆల్రెడీ మిక్సీలో వేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా జల్లైపోయింది. సో చక్కగా ఆ వేడివేడి అన్నంలోకి అలా నెయ్యి వేసుకొని కొంచెం, ఇది నెయ్యి అంటే మళ్ళీ ఫ్యాట్స్ అంటారేమో, ఎందుకంటే ఇది ఒబేసిటీ తగ్గడానికి కొంచెం, లేకపోయినా ఆ వేడివేడి అన్నంలోకి చక్కగా సూపర్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? యా మనకి మెయిన్గా ఒక పచ్చడికి కావాల్సిన ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అవిసె గింజలు మనం లైట్గా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలు, అండ్ ఎక్కడ పచ్చదనం మనకి తెలియట్లేదు, చాలా మెత్తగా ఉంది, ఇంకా జాడు జాడుగా చాలా సాఫ్ట్గా కూడా ఉంది, ఇంకా కారం కూడా సరిపోయింది. అంత పచ్చడికి 3 మెత్తకాయలు వేసాము అంటే నమ్మరు, బట్ కారం కూడా సరిపోయింది, కొంచెం వేసుకోండి. ఎస్ ఓవరాల్గా మనకి నిమ్మరసం ఫ్లేవర్ కూడా బాగా సూట్ అయింది. కరెక్ట్, బికాస్ ఒక హెల్త్ కోషెంట్ మీద యాడ్ చేసుకున్నాం కానీ ఆ ఫ్లేవర్ మనకి అవిసె గింజలకి సూట్ అవుతుందా అవదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, బట్ ఓవరాల్గా పర్ఫెక్ట్ రెసిపీ. సో 2 రెసిపీస్ నాకు తెలిసి చాలా ఇన్ టైంలో చాలా తక్కువగా అండ్ వెరీ టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. మరి హెల్త్ బెనిఫిట్స్ అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్పేసాను. షూర్, బరువు తగ్గడానికి పెద్దవాళ్ళకి ఎలాంటి రెసిపీస్ తీసుకోవాలి అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, అలాంటి దాంట్లో ఫస్ట్ రెసిపీ తెలగపిండి కూర చేసాము. తెలగపిండి ప్రోటీన్ రిచ్, మనకి ఐరన్ చాలా చక్కగా ఉంటుంది, అండ్ నువ్వుల్లో మనకి ఏముంటుంది ఐరన్ కాల్షియం బాగుంటుంది, దాంతోపాటు మనకి ఈ పిండిలో ప్రోటీన్స్ కూడా చాలా బాగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. దా లాట్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ కూడా ఉన్నాయి కాబట్టి బరువు తగ్గడానికి మనము ఇంత పీచు పదార్థం అనేది మనకి చాలా అవసరం. అది తీసుకుంటూ ఆకుకూర కూడా వేసుకున్నాము. సో అంటే మనకి చెప్పాలంటే రెండిట్లోనూ ఐరన్ కాల్షియం పర్ఫెక్ట్గా ఉంటున్నాయి, అండ్ పెద్దవాళ్ళకి చాలామంది కొంచెం సప్లిమెంట్స్ మీద ఉంటారు ఈ టైంలోనే కాబట్టి మనం ఇలాంటి రెసిపీ కనుక చేసి పెట్టాము అంటే బరువు తగ్గడమే కాదు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా బాగా తగ్గుతాయి. బికాస్ తెలగపిండి అంటే మనకి నువ్వుల నుంచే వచ్చింది కాబట్టి. సో మామూలుగా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు, పాలిచ్చే తల్లులు కూడా తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా పెట్టచ్చు, చపాతి పిండిలో కూడా కలిపి పెట్టచ్చు, ఇలాంటి కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ రెసిపీ బరువు తగ్గడానికి. సెకండ్ రెసిపీ ఏంటి అంటే పచ్చళ్ళు చట్నీలు అందరికీ బాగా ఇష్టం. అవిసె గింజలు చాలా హెల్తీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే బాడీలో బరువు తగ్గడానికి, ఫ్యాట్స్ కరిగించడానికి బాగా సహాయపడతాయి, అందుకనే మనం వాడామన్నమాట. బట్ పచ్చిగా తిరగాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు మనం చక్కగా ఇంత చట్నీ మనం చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నా ప్రాబ్లం లేదు. అలాగే చింతపండు కూడా లేకుండా, అంటే పులుపు జనరల్గా పెద్దవాళ్ళకి ఎక్కువగా పడదు, అందుకే నిమ్మరసం మనం వాడమన్నమాట. నిమ్మరసం వాడినా కూడా మనకి ఆ పులుపు చాలా చక్కగా సెట్ అయ్యింది.
సో వైటమిన్ సి మనకి మెటబాలిజం కూడా బాగా పెంచుతుంది, అందుకే నిమ్మకాయ వేసుకున్నాం. సో అక్కడ బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఇక్కడ ఫ్యాట్స్ తగ్గడానికి కూడా మనకి ఓవరాల్గా ఆ చిన్న ఇంగ్రీడియంట్సే చాలా పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతాయి. ఓకే, సో బ్యూటిఫుల్గా ఉన్నాయి రెండు రెసిపీస్. టేస్ట్ వైస్ అయితే అదరహో అనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్ గారు, వెల్కమ్ లాస్ట్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.